స్పీకర్ లోతు కష్టాలలో కూరుకున్న రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యుడు బచ్చుడు అర్జునుడు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకాల సహా అనేక పథకాలను అమలు చేయడంలో సీఎం వైఫల్యం చెందారన్నారు. తీవ్ర నష్టాలలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు కోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. 18 నెలల కాలంలో జీరో వడ్డీకి ఈ ప్రభుత్వం చెల్లించింది 394 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1820 కోట్లు చెల్లించి రైతులకు చెల్లిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టేశాడు. అవన్నీ మేం కడుతున్నామని మరొక పచ్చి అబద్ధం ఆడుతున్నారు. అన్ని అబద్ధాలే. ఆయన ప్రకటించిన 2 సంవత్సరాల ప్రగతిలో రైతుల కోసం ముద్రించినటువంటి అన్ని అంశాలు అబద్ధాల పొట్ట. అలాగే రైతు భరోసా మొదలు పెట్టారు. రైతు భరోసా మీరు ఏమిస్తున్నారు? 12,500 ఇస్తామన్నారు. దాన్ని మళ్ళీ ఏం చేశారు? 7,500కు మార్చారు. చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ భవ కింద 15,000 ఇచ్చారు సంవత్సరానికి. అది ఒకే దఫా ఇచ్చారు. ఓకే, నీ దగ్గర డబ్బులు లేవు, 2 దఫాలు ఇవ్వాలి, దాన్ని నువ్వు పేరు మార్చుకుని కంటిన్యూ చేయాలి కదా. మరి 7,500 కోట్లు నువ్వు చెప్పిన మాట ఏంటి? అధికారంలోకి వస్తే 15,000 కాదు 20,000 ఇస్తామని దాంబికాలు పలికావు కదా. మరి ఇది దగా కాదా? ఇది మోసం కాదా? దీన్ని ఏమంటారు? ఇక సున్నా వడ్డీలో చేయాల్సినటువంటి గందరగోళం అంతా చేశారు. ఇవాళ ఆ వడ్డీలన్నీనంట జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడంట చంద్రబాబు నాయుడు గారి కారణం. మోడీ ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటిది ఒక మూలక సాధు. కనీసం రైతు కోసం బాధ్యతాయుతమైనటువంటి పాత్ర నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉంది. ఈ బాధ్యతారాహిత్యాన్ని ప్రజలకి రైతులకి వెలిగెత్తి సాటాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకుంది? ఇవాళ రైతు పండించకపోతే రాష్ట్రం యొక్క ఆదాయ వనరులు ఏమైపోతాయి? తినటానికి తిండి లేక సామాన్యుడు ఏ విధంగా బ్రతుకుతాడు? ఆ సామాన్య మానవుణ్ణి బ్రతికించాలి అంటే ఆహారపు పంటలకి మనం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించి రైతు